మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సొలొమోను పాస్టర్ గారికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. అలాగే మన మధ్య మరొక పాస్టర్ గారు, క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీ జాషువా గారు, దయచేసి ఇక్కడికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే మన మధ్య ఉన్న ఎన్ డానియల్ పాస్టర్ గారు ఇక్కడ కూర్చోవాలని ఆహ్వానిస్తున్నాను. గుడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ పేరు పేరున ప్రైజ్ లార్డ్ పాస్టర్స్ గారు. రైట్, ఈ సమయం సొలొమోను పాస్టర్ గారికి ఇస్తాం. మరి కుమారు, మన యొక్క పొదుటి పట్టణానికి దేవజనులు 50 దినములు ఉపవాస ప్రార్థన చేసిన కృతజ్ఞత దేవుని దర్శనం ద్వారా మొట్టమొదట ప్రథముగా ఆఫ్టర్ 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ మన పట్టణాన్ని దేవుడు ఆయనకు ప్రార్థనలు చూపించడం, ఆయన ఇక్కడికి కుటుంబంతో విచ్చేయడం మనకి ఎంతో భాగ్యం, మనకి ఎంతో ధన్యత. 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో ఆ వాక్యం, ఆ ప్రార్థన, ఆ మాదిరి మనల్ని ఎంతో ప్రోత్సాహపరిచింది. సేవకులముగా, కాపర్లుగా ఆయన మాదిరి జీవితం, ప్రార్థన జీవితం, దేవుని వాక్య ప్రకటన దయ్యాల్లో అధికారంతో గద్దించడం, శాసించడం మన కళ్ళారమును వీక్షించా. మరి లోకము కంటే దేవునితోనే ఆయన ఎక్కువ సహవాసం చేస్తాడు. ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా కంటే ఆయన దేవునితోని ఎక్కువ సహవాసం చేసే ప్రార్థన దైవజనుడిగా మనం చూసాం. కనుక అలాంటి మహనీయులు, ఆత్మతో నింపబడిన వారు మరి కుమారు 2 సంవత్సరాల తర్వాత మన పట్టణాన్ని దర్శించడం మన భాగ్యముగా, దేవుని వరముగా మనం భావించాలి. మరి అందుకొరకై మన వంతు సహకారం మనం అందించాలి. ఆయన మన నుండి ప్రార్థన సహకారం తప్ప ఏమీ కోరడు. మనం అందరూ రావడం, ప్రార్థించడం, అందరిని తీసుకురావడం, తెలియజేయటం, మన కోఆపరేషన్ తప్ప మన నుండి ఏమి కోరే దైవజనుడు కాడు. కనుక మన యొక్క ప్రార్థన సంఘ కాపర తరఫున, ముఖ్యంగా నా వంటుకైతే సిఎస్ఐ సంఘాల అన్నిటి తరఫున ప్రతినిధిగా నేను వీరికి మాటిస్తున్నాను. మనందరి మన సంఘాల సహకారం ఉంటుందని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను మాట ఇస్తున్నాను. గత 2 సంవత్సరాల కంటే ఇంకా అత్యధికముగా ఈ సభలు, మహాసభలు దేవుడు జరిగించబోతున్నాడు. మానవ సహాయము కంటే దైవ సహాయముతోనే ఆయన సభలు నిర్వహిస్తున్నట్టు మనం గమనించాం. కనుక అలాంటి పవిత్రుడు, ప్రార్థనాపరుడు, ధీరుడు, సాత్వికుడు అందరినీ కలుపుకోపోయేవాడు. రావడం రావడం పాసలతోనే సెకండ్ తీసుకుంటూ మనకు టీ ఏర్పాటు చేసి బిస్కెట్ తెచ్చి ఎంత గౌరవించినటువంటి ఆ యొక్క దీనత్వాన్ని మనం చూసాం. కనుక మరొకసారి ఆయన మనం ఆహ్వానిస్తున్నాం, ఆయన కోసం ప్రార్థన చేద్దాం, మనతో సహకారం మనం అందిద్దాం. ఆయన దూతగా మరి పాల్ గారు వచ్చారు. గత 2 సంవత్సరాల క్రితం ఈ ప్రిపరేషన్ మీటింగ్లో ఆయన చెప్పిన వాక్యం ఇంకా నేను మర్చిపోలే. పిలుపు గురించి, ఉన్నతమైన పిలుపు గురించి ఆయన ఇచ్చిన సందేశం ముద్రించబడ్డ మీకు కూడా జ్ఞాపకం ఉంటాయి. అలాంటి అంబాసిడర్, అలాంటి దూత వారి ఉండడం కూడా దేవుని ఏర్పాటు. మరి లోకల్ కన్వెన్స్ ఉన్నటువంటి ఆయన కుమారుడు శ్రీ గారు వారికి కూడా నేను మరొకసారి కంగ్రాట్స్ చెబుతూ ఇలాంటి ఉన్నతమైనటువంటి సేవకులు మరి పిలిపిస్తున్నందుకు దేవుడు మరి దీవించి ఆశీర్వదిస్తానని మనస ఆశకరమైన దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ అందరి సహకారం ఉంటుందని ఎలిసెప్పారు గారి ద్వారా ఆ పాస్టర్ గారికి తెలియజేయమని మనవి చేసుకుంటూ ఈ తొలి పలుకు నేను ముగిస్తున్నాను. సెక్రటరీ చల్లా జాషువా గారు దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నచ్చి తీసిన తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. అయ్యగారు రాగానే ఇక్కడ జాయిన్ అవుతారు. మనందరం కూడా లేచి నిలబడి ప్రభువుని ఆరాధించి, స్తుతించి, మహిమపరిచి మన తర్వాత వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. మనం వచ్చినటువంటి ఐసి మోహన్ గారు వచ్చి కీర్తన ద్వారా ప్రభుని మహిమపరుస్తుండగా, ఆరాధిస్తుండగా మనందరం ఏకీభవించి ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధన 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 ఆరాధ
ఈ ఉదయకాల సమయంలో ఈ స్థలంలో చేరి ఉన్న దైవ సేవకులందరికీ పేరు పేరిన నాకు మీ పేర్లు అందరి పేర్లు తెలియదు కానీ పోయినసారి మీరు నన్ను చూసుంటారు, నేను మిమ్మల్ని చూసుంటాను. అయితే చూసుంటానంటే కొంచెం నాకు అంత మెమరీ పవర్ ఉండట్లేదు, అందుకని నాకు బాగా అంటే చూసినా కానీ అంత గుర్తుండట్లేదు. ఏది ఏమైనా అందరికీ పేరు పేరిన నాయక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్ద అయ్యగారులకి కూడా నాయక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మా కన్వీనర్స్కి మేము వందనాలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళే కాబట్టి వాళ్ళు నిత్యం మాత్రమే ఉంటారు కాబట్టి మంచిది. కొంచెం వర్షంగా ఉన్నా కానీ మీరందరూ వచ్చినందుకు మొట్టమొదటిగా మీకు నా వందనాలు. చూడండి, ఈ యొక్క ప్రభుత్వం విషయంలో నేను ఇందాక కొద్దిగా ట్రైన్లో వస్తున్నప్పుడు నాకు చాలా సంతోషమైంది ఏంటంటే, నిజంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క రాయలసీమ అంతా కూడా ప్రభు చాలా మంచిగా ఆశీర్వదించాడు అని. ఎందుకంటే బాగా ఎండిపోయిన ప్రాంతం, రాళ్ళు కలిగిన ప్రాంతాన్ని ప్రభు ఈ యొక్క వర్షాన్ని మంచి సమృద్ధిని వర్షాన్ని కురిపించి చక్కగా సస్యశ్యామలంగా చేసి నాకు ట్రైన్లో వస్తున్నప్పుడు నేను చూస్తున్నాడు ఒకే మాట మాటి మాటికి నాకు వినిపిస్తూ ఉంది. అదేంటిదంటే ఏ పంట అయినా వేసుకోండి, ఇక సమృద్ధిగా ఆ యొక్క పంటని ప్రభు ఇస్తాడు అని చూస్తున్నప్పుడు ఆ భూములతో అంతా కూడా నేను ఆత్మలో చెప్తూ వస్తూ ఉన్నాను. సరే మంచిది, ఈ యొక్క వర్షం రావడం మంచిది. ఎందుకంటే ఈ కాలాలన్నీ కూడా ప్రభువే అవి వాటి కాలగతులను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ కాలాలు వర్షాలని లేదా ఎండాకాలం ఎండనన్నీ కూడా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. మంచిది, పోయినసారి నేను వచ్చినప్పుడు కూడా నాకు గుర్తు వర్షం వచ్చింది. అంటే కంటిన్యూగా వర్షం వస్తా లేదు కానీ వర్షం వచ్చింది. వాతావరణం అంతా కూడా కొంచెం చల్లగా అంత తడిసింది. ఏది ఏమైనా పోయినసారికి ఈసారికి కూడా ఒక 2 సంవత్సరాలు గడిచిన నిజంగా దేవుని యొక్క దైవ సేవకుల యొక్క ప్రార్థనలో ప్రభు ఈ ప్రొద్దుటూరుకు వెళ్ళమంటాం బట్టి ఫస్ట్ మీటింగ్స్ ప్రొద్దుటూరుతో ప్రారంభిస్తున్నాం. వాస్తవంగా మాకు విజయవాడ గుంటూరు అనేవి వాస్తవంగా మొదటి ప్రయారిటీలో ఉన్న ఈసారి షెడ్యూల్లో అవి లేవు. ప్రొద్దుటూరు వచ్చిందంటే నిజంగా అది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మరి 2 సంవత్సరాల్లోనే మళ్ళీ పెట్టడం అనేది, చాలా చోట్ల మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా కానీ ఇంకా అక్కడ మళ్ళీ అవకాశం లేదు. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీటింగ్స్ కూడా మంచిగా జరిగాయి, బాగా పబ్లిక్ బాగా వచ్చినా కానీ. ఏది ఏమైనా అదంతా కూడా దైవ సేవకుల యొక్క ప్రార్థనలో ప్రభు ఇచ్చిన యొక్క లీడింగ్ కింద బట్టి ఉంది. నేను కొద్దిసేపు మీతో దేవుని యొక్క మాటలు పంచుకున్న తర్వాత ఆ యొక్క మీటింగ్స్ యొక్క వివరాల్లోకి నేను వస్తాను. ఈరోజు నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభుని అడుగుతున్నాను. ప్రభు ఒక్క మాట నాకు ఇవ్వండి, నీ యొక్క దాసులతో నేను పంచుకోవాలని.
ప్రభు నాతో ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, సౌలు అప్పటికి ఇంకా ఇశ్రాయేల్ మీద రాజుగా ఆయన నియమించబడలేదు. ఆయన తన తండ్రి అయిన కీషి యొక్క గాడిదలు, అంటే గాడిదల్ని ఆయన మేపుతూ ఉంటున్న దినములలో ఒకసారి అనుకోకుండా గాడిదలు తప్పిపోయాయి. వాటి కొరకు ఆయన తన పనివాణ్ణి తీసుకొని ఆయన వెతుకుతూ ఉన్న ఆ సమయంలో ఆ పనివాడు ఈ యొక్క సౌలుతో ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలిసిన చదువుదాం ఆ మాట. ఈరోజు ప్రభు మీతో చెప్పమన్నది సమూయేల్ మొదటి గ్రంథం 9:6. సమూయేల్ మొదటి గ్రంథం 9:6. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగణుడు. అతడు ఏ మాట చెప్పునో చాలండి, ఆ మాట నెరవేరును. ఈరోజు ఈ యొక్క మాటను గురించి నాకైతే తెలీదు, ఇక్కడ ఉన్న దైవ సేవకుల యొక్క అవసరత ఏంటో, ఆత్మీయమైన అవసరత ఏంటో, ఈరోజు ఈ యొక్క మాటని మీ ముందు ప్రభు ఉంచమని చెప్తున్నాడు. ఒక పనివాడు తన యజమానునితో అంటున్న మాటలు ఇవి. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగణుడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక విశ్వాసి అంటున్నాడు అని లేదు అక్కడ. ఒక దైవ సేవకుడు లేదా దేవుని నమ్ముకున్నవాడు అంటున్నాడు అని లేదు అక్కడ. ఒక పనివాడు తన యజమానునితో అంటున్న మాటలు ఇవి. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగణుడు. దేవుని యొక్క చింతమైన ఈ ఒక్క మాట చెప్పడానికి టైం అంతా సరిపోద్ది నాకు, అయినా కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించగలిగితే చూడండి, దైవజనుని గురించి ఒక మాట చెప్తున్నాడు. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగణుడు. ఒక పనివాడు చెప్తున్న మాట, దైవజనుడు ఒక దైవజనుడైన వాడు బహుగణుడు అని గుర్తించి తన యజమానితో చెప్తున్నాడు. ఇది నేను చెప్తా ఉంటే ఆ యొక్క నయమాను దగ్గర ఉన్న పని పిల్ల గుర్తొస్తా ఉంది. ఆమె పరాయి దేశంలో ఉంది. ప్రభు ఆ మాట చెప్పమన్నాడు. అయినా తన దేశంలో ఉన్న దైవజనుడు గుర్తొస్తున్నాడు. తన యజమానుడైన నయమాన్ ఆ ఉన్న అవసరత గుర్తించి ఆ అవసరత ఏ విధంగా తీర్చబడుతుంది అనేది ఆ పిల్ల ఆలోచించినప్పుడు ఆ యొక్క తన పట్టణంలో ఉన్న ఎలీషా ప్రవక్త ఆమెకి గుర్తొస్తూ ఉన్నాడు. అందుకనే తన యజమానురాలితో చెప్తా ఉంది, అమ్మగారు మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దగ్గరికి నా యొక్క యజమానుడు అంటే నా వెళ్ళిన వాడు వెళ్తే ఆయనకున్న కుష్టు వ్యాధిని బాగు చేస్తాడు అని అక్కడ ఒక పని పిల్ల చెప్తా ఉంది. ఇక్కడేమో ఒక పనివాడు చెప్తున్నాడు తన యొక్క యజమానునితో ఏమనంటే, అయ్యా ఈ పట్టణంలో దైవజనుడు అక్కడ ఉన్నాడు, అతడు బహుగణుడు. చూడండి, దైవజనుణ్ణి ఒక బహుఘనత వహించిన వ్యక్తిగా ఒక పనివాడు కనుగొనడం అనంటే నిజంగా చాలా గ్రేట్. ఈ రోజుల్లో మన సంఘాలలో ఉన్న విశ్వాసులే తీసుకుందాం, మా దైవజనులు బహుగణులు అని చెప్పగలుగుతున్నారా? దేవుని ఆత్మతో నేను నింపబడి ఈ మాటలు చెప్తున్నాను. వాస్తవంగా ఇవి నా సొంత మాటలు కాదు, ప్రభు చెప్పమంటున్నాడు. మన సంఘాలలో ఉన్న విశ్వాసులు దైవజనులైన మనల్ని ఘనులుగా గుర్తిస్తున్నారా? మనల్ని ఘనులుగా గుర్తిస్తే రెండు కార్యాలు జరుగుతాయి. నంబర్1, వాళ్ళు మన సంఘములో స్థిరంగా ఉంటారు, విశ్వాసులుగా బలంగా అటు ఇటు పోరు. నంబర్2, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని నమ్ముకొని వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క ఏమంటారు పని పిల్ల నయమానికి ఎలా చెప్పిందో, ఈ పనివాడు సౌలుతో ఎట్లా చెప్పాడో,
అట్లా దేవుణ్ణి ఎరగిన వాళ్ళకి చెప్పి దేవుళ్ళకి నడిపిస్తారు, తద్వారా మన సంఘం ఇంక్రీజ్ అవుతుంది. అందరు బిగ్గరగా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఎందుకు ఎందుకో చెప్తున్నా, ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నానో కూడా నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా సార్లు మనం ఫెయిల్ అయిపోతున్నది ఇక్కడే. దైవ సేవకులు అయిన మనం మన విశ్వాసుల యొక్క దృష్టిలో బహు గనులుగా లేకపోవడం. పోయినసారి నేను వచ్చినప్పుడు ఒక విషయం చెప్పినాడు గుర్తు, ఒక దైవ సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడు విజిటింగ్ చేయడానికి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని సీరియల్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సీరియల్ చూస్తున్నారు. పాస్టర్ గారు రాగానే పాస్టర్ గారు వచ్చారు ఒక కుర్చీ తీసుకురండి అని వాళ్ళతో పాటు కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. ఆయన కూడా సీరియల్ చూస్తాడని చూసుకోండి. దైవ సేవకులు ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క దృష్టిలో ఏ విధంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసులు చాలా చోట్ల దైవ సేవకుల్ని పిలిచే పిలుపుల్లోనే అర్థమైపోతుంది. ఏమయ్యో అని ఆ ఇష్టం వచ్చినట్టుగా ఒక పనివాణ్ణి పిలిచినట్టుగా చాలా మంది పిలుస్తూ ఉన్నారు. దానికి కారణం ప్రభు నాతో ఒక మాట చెప్పమంటున్నాడు. ఆ దైవ సేవకులు అందరూ కూడా బిలాము నడిచినట్లుగా నడుస్తున్నారంట. ఆ మాట కూడా ఉంది, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రులుగా పరిగెత్తారు. మీరందరూ దైవ సేవకులు కాబట్టి నేను మళ్ళీ అది తీసి చదవని చెప్పట్లే. బిలాము నడిచిన తప్పు త్రోవలో వారు ఆత్రులుగా పరిగెత్తారు. ఈ బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటో తెలిసిన, బిలాం దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్త అయిన బిలాం, చూడండి దేవుడేమో వెళ్ళొద్దు అంటున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, అడు నా చేత ఆశీర్వదించబడిన ప్రజలు, నువ్వు వెళ్ళి వాళ్ళని శపించకూడదు బిలాం అని అంటే, సరే ఫస్ట్ సారి చెప్పి పంపించాడు నేను రాను, ఆ డబ్బులు ముట్ట తీసుకొని వచ్చిన వాళ్ళతో. ఈసారి డబ్బు ముట్ట తీసుకొచ్చారు, రెండో మాట చెప్తున్నారు ఏంటో తెలుసా, రాజు నేను గణపరుస్తాడంట, నిన్ను మిక్కిలి హెచ్చిస్తాడంట, నిన్ను గొప్ప చేస్తాడంట. చూడండి ఎన్ని మాటలు చెప్పినా ఒక మాటలు చెప్పాలంటే ఒకే ఒక మాటలు చెప్పండి, రాజు నిన్ను గణపరుస్తాడు. మనుషుల యొక్క ఘనత కొరకు బిలాం పరిగెత్తుతున్నాడు, బిలాం వెళ్తున్నాడు గాడిద మీద. చూడండి వెళ్ళాడు బిలాం, వెళ్ళాడు బిలాం. వెళ్తే ఆయనకి మనుషుల యొక్క ఘనత దొరకలే, అంటే రాజు ఆయన్ని ఘనపరచాలనుకున్నాడే ఆ ఘనత దొరకలే. ఒక ప్రక్క దేవుని ఘనత కూడా దొరకలే, ఎందుకంటే దేవుని యొక్క దూత దూసిన కడుగాన్ని చేత పట్టుకొని వచ్చి ఆ దారిలో నిలబడి ఒక దైవ సేవకుడైన ఒక ప్రవక్త అయిన బిలాము వైపు చూపించి అంటున్నాడు, ఇదిగో బిలాం నీకు విరోధముగా నేను బయలుదేరొచ్చాను. ఎవరికి విరోధంగా? దేవుని దూత దైవ సేవకునికి విరోధముగా ఖడ్గం తీసుకొని వచ్చాడంటే, చూడండి ఆయన ఎంత ఆ ఘనత కొరకు, మనుషుల యొక్క ఘనత కొరకు ప్రాకులాడుతున్నాడు. అందుకనే ఆ బాలాకు రాజు బిలాముతో ఒక మంచి మాట చెప్తున్నాడు, చదువుదాం సంఖ్యాకాండంలో. ఆ యొక్క మాట నేను జస్ట్ ఊరికే ఆ మాటను నేను చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. సంఖ్యాకాండం 24:11 వాక్యం, సంఖ్యాకాండం 24:11, నేను నిన్ను మిక్కిలి ఘనపరచేదనని చెప్పి తిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఉండినట్టు ఆటంకపరచను. చాలా జాగ్రత్తగా గమనించండి, నేనేమో నిన్ను మిక్కిలి ఘనపరచాలని నేను ఆశించాను, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆయన ఆటంకపరిచాడు. చాలా జాగ్రత్త, ఘనత విషయానికి మనం వస్తే అదొక పెద్ద సబ్జెక్ట్. మీరంతా దైవ సేవకు మీకు తెలుసు. ఒకటి స్వంత ఘనత, ఏంటి చెప్పండి? స్వంత ఘనత, మనకి మనల్ని మనం ఘనపరచుకోవాలని కోరుకుంటాం. రెండు మనుషుల ఘనత, మనుషులు మనల్ని ఘనపరచాలని కోరుకుంటాం. నంబర్ 3 సాతాను యొక్క ఘనత. ఎవరి ఘనత తెలుసుగా? ఒక్క దండం పెడితే ఈ లోక రాజ్యాలు వాటి యొక్క మహిమంతా కూడా నేను నీకే ఇచ్చేస్తాను, సాతాను యొక్క ఘనత. నంబర్ 4 అదే
ప్రభు అయిన యేసుకు దేవుడు ఇచ్చే ఘనత. చూడండి, దైవ సేవకుడు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బాబు చూడండి, అక్కడ ఆ యొక్క ఏమంటారు సౌలు యొక్క పనివాడు మంచి మాట చెప్తున్నాడు. ఈ పట్టణంలో దైవ జనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగణుడు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్తా. బహుగణుడు చూడండి, బహుగణుడు ఆ మాట నిజంగా మంచి ఆ యొక్క సాక్షి, మంచి మాట. సరే, ఒక దైవ సేవకుడు ఘనత పొందాలి అని అంటే మనం దేవుని ద్వారా మనం ఘనపరచబడితే ఈ ఘనతలన్నీ మనకు వస్తాయి. మనుషులు మనల్ని ఘనపరుస్తారు, అలాగే మనకు మనం ఘనపరచబడతాం. ఇవన్నీ కూడా అది ఎలా అంటే ఒక చిన్న ఫార్ములా చెప్తాను. మతయి సువార్తలో ఉంటుంది, మనందరికీ తెలుసు, ప్రభు చెప్పాడు కదా, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాను. సో మొట్టమొదటిగా మనం దేవుని చేత ఘనపరచబడడానికి మనం ప్రయత్నిస్తే దేవుడు మనల్ని ఘనపరచడంటే ఈ ఘనతలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అందరు హల్లెలూయా చెప్దాం. సరే, నంబర్ వన్, ఓకే, మనం దేవుని ద్వారా ఘనపరచబడాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనకి ఈ యొక్క ఘనత గురించి కనిపిస్తుంది. ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వస్తున్నాడు. దానియేలు ఆ దేవుని యొక్క ఇచ్చిన దర్శనం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చేయడానికి మోకరించాడు. మోకరించినప్పుడు ప్రార్థనలో ఉంటున్నప్పుడు వెంటనే ఆర్డర్ బయలుదేరింది దేవుని దగ్గర నుంచి. ఆ దేవదూత ఆ సమాధానం తీసుకొని బయలుదేరి వస్తున్నాడు. సరే, కొన్ని రోజులు లేట్ అయింది. లేట్ అయిన తర్వాత కూడా వచ్చి ఆ దేవదూత దానియేలుకి ఏమంటున్నాడంటే, దానియేలు నీవు బహు ప్రియుడు. ఏంటి చెప్పండి? బహు ప్రియుడు. ఏంటండి మీరు ఏమంటారు, బహుగణులు అని కదా మీరు స్టార్ట్ చేసింది. దైవ సేవకులైన వాళ్ళు ఏమంటారు, గనులు బహుగణులుగా ఉండాలి కదా అని. నేను ఈ మాట చెప్పడం మర్చిపోయాను, చెప్పకుండా దీంట్లో వెళ్ళిపోతున్నాను. ఒక మాట చదువుదాం, 43:4 యెషయా గ్రంథం 43:4 చదువుదాం. యెషయా గ్రంథం 43:4, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం దేవుని దృష్టికి ప్రియులుగా అవ్వాలి. దేవుడు మన యందు సంతోషించాలి. దేవుని దృష్టిలో మనం ప్రియులుగా ఉంటే మనం గనులం అవుతాం. షడ్రక్ మెషక్ అభేద్నెగోల విషయం అంతే, దానియేల్ విషయం కూడా అంతే. ఈ వీళ్ళంతా కూడా బానిసలు, వేరొక రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యంలోకి వచ్చారు, ఒక బానిసలుగా ఉంటూ ఉన్నారు. అయినా వీళ్ళు అంతా కూడా దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్నారు. ఎట్లా ఉన్నారండి? ప్రియులుగా ఉన్నారు. సో దేవుని దృష్టికి మనం ప్రియులుగా ఉండాలంటే షడ్రక్ మెషక్ అభేద్నెగోల విషయంలో మనం చూసాం, అదేంటిదంటే వారు రాజు తినే ఆ యొక్క ఆహారం తిని తమను తాము అపవిత్రపరచుకుంటాం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు ఎప్పుడైతే పవిత్రతను కోరుకుంటూ వచ్చారో వాళ్ళు దేవుని దృష్టిలో ప్రియులుగా మారారు. ఎందుకు అంటే మనం థెసలోనిక మొదటి పత్రికలో కూడా మనం చూస్తున్నట్లయితే 3:5-7 వాక్యాలు మీరు చదవద్దు. పరిశుద్ధులు అగుటయే దేవుని యొక్క చిత్తము, మీ దేహములు అపవిత్ర పరచబడకుండా మీరు పరిశుద్ధులుగా ఉండుటయే, మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తమని అక్కడ అపొస్తలైన పౌలు చెప్తున్నారు. ఎప్పుడైతే దైవ సేవకులముగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ మనం పవిత్రులమై ఉంటామో మనం దేవుని యొక్క దృష్టికి మనం గనులమై ఉంటాం. రెండవదిగా దానియేలు గురించి మనం చూస్తే, దానియేలు దేవునిని బ్రతిమాలు కొనుచుండెను అని 2:5
17-18 వచనాల్లో మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా గమనించండి. దానియేలు దేవుని దృష్టికి ఎందుకని ప్రియుడిగా మారాడంటే దేవుని బ్రతిమలాడుకొనిచుండెను, బ్రతిమలాడుతా ఉన్నాడు. అలాగే 19 వచనంలో మనం దాన్ని చూసినట్లయితే ఆయన దేవునిని స్తుతించను. అందరేమో రాజులు, రాజేమో దానియేల్ని గణపరచాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనుషులు చూడండి, దేవతలకున్న ఆత్మ నీకుంది, మనుషులెవరికి కూడా ఇలాంటి శక్తి లేదు అని దానియేల్ని రాజు పొగడుతుంటే దానియేల్ ఏం చేస్తున్నాడు తెలుసా? తను తాను పొగిడించుకోవట్లేదు, తను తాను గణపరచుకోవట్లేదు, కానీ దానియేల్ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం మనం చూసినట్లయితే, ముందుకు వెళ్ళి చూసినట్లయితే దానియేల్ నమ్మకస్తుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మకస్తుడై ఉన్నాడు. మనం కూడా మన యొక్క పరిచర్యలో, దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో మనం నమ్మకస్తులముగా ఉంటే మనం దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటాం. ఒక మాట అదేంటిదంటే, మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటామో అప్పుడు మనం కనులముగా మారుతాం. అప్పుడు మనము కూడా ఆ సౌలు యొక్క పనివాడు, ఆ యొక్క దైవ సేవకుడు గురించి చెప్పిన మాట మన గురించి కూడా అనేక మంది చెప్పగలరు. ఏమనంటే, ఈ పట్టణంలో లేదా ఈ గ్రామంలో ఒక దైవచనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు అని చెప్పగలరు. కాబట్టి మొదటిగా మనం బహుగనులుగా ఉండాలి అంటే దేవుని దృష్టికి మనం ప్రియులుగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 2:20 సమూయేలు మొదటి గ్రంథం 2:20 సమూయేలు మొదటి గ్రంథం 2:30 2:30 మీరేం చదువుతున్నారు? నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును. చాలండి, రెండవ పాయింట్, మనం దేవుని దృష్టిలో దేవునికి, దేవుని చేత బహుగనులుగా మనం ఎప్పుడు ఎంచబడతామంటే మనం దేవునిని కనపరిచినప్పుడు. ఎవరిని కనపరిచినప్పుడు? దేవుని కనపరిచినప్పుడు. చూడండి, నన్ను కనపరచు వారిని నేను కనపరచెదను అని ఇక్కడ ప్రభు డైరెక్ట్గా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా అంటున్నాడు. చూడండి, దానియేలు గురించి మనం చూసినట్లయితే దానియేలు దేవుని ఘనపరుస్తున్నట్లుగా మనం దానియేలు గ్రంథంలో ఆ యొక్క 2:29-30 వచనాల్లో మనం చూస్తాం దానియేలు దేవుని ఘనపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా దైవ సేవకులముగా మనం దేవుని ఘనపరచవలసిన వాళ్ళమై ఉన్నాం. చూడండి, కొన్ని కొన్నిసార్లు మనం మన యొక్క పరిచర్యలో ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఘనత మనకి ఆపాదించుకోకుండా మనం ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తామో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన మనల్ని ఘనపరుస్తాడో అప్పుడు మనుషులు చెప్తారు ఏమనంటే, ఈ పట్టణంలో లేదా ఈ గ్రామంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు అని. కాబట్టి మన యొక్క జీవితంలో బైబిల్లో మనకు తెలుసు, ఎవరెవరైతే దేవుని ఘనపరచలేదో, దేవుని ఘనపరచని వారికి ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో మనకు తెలుసు, నాకు రావాల్సిన స్తోత్రము నేను ఎవరికి కూడా చెందనివ్వను, నాకు రావాల్సిన మహిమ విగ్రహములకు అంతకంటే చెందనివ్వను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి
మనం దేవుని ఎప్పుడు కూడా నిరంతరం మహిమపరచవలసిన వాళ్ళమై ఉన్నాం. ఒక మాట చెప్పండి, అదేంటిదంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాం, మనం పరలోక రాజ్యాన్ని వెళ్ళాం. పరలోక రాజ్యంలో ఉండేది ఒకే ఒక్క పని, అదేంటిదంటే నిత్యం దేవుని మహిమపరచడం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో మనం దేవుని కనపరిస్తే ప్రభు కూడా మనల్ని కనపరుస్తాడు. నంబర్ 3, కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వాక్యం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 14వ వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. చూడండి, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దేవుని యొక్క నామాన్ని మనం గాని ఎరిగి ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఉండడం అంటే అసలు దేవుడు ఎవరో, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో మనం ఎరిగి ఉండాలి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. చాలా మంది దైవ సేవకులు పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఇంకా దేవుని సరైన రీతిలో ఎరగకుండానే ఉంటూ ఉన్నారు. అందుకనే ఏంటండి అయ్యగారు ఇలా చెప్తున్నారని అనేది నేను ఆధారాలతో మాట్లాడతాను. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కొంతకాలం అయిన తర్వాత తన శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఫస్ట్ మనుషులు ఏమని నా గురించి అనుకుంటున్నారని అడుగుతున్నాడు. తర్వాత మీరేమని నా గురించి మీరేమనుకుంటున్నారు అంటున్నాడు. చూడండి, మనం అంటే శిష్యులు తమకున్నవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు అంటే పరిచర్యలోకి వచ్చేసారు, ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయన బోధలు వింటున్నారు, అద్భుత కార్యాలు చూస్తున్నారు, అంతా మంచిదే. కానీ ప్రభు ఒక మాట వాళ్ళని అడుగుతున్నాడు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నా గురించి ఎంతవరకు మీరు తెలుసుకున్నారు అని అర్థం. అది ఆ మాట కరెక్టే. ఎలా అంటే ఒకసారి మనకు తెలుసు భయంకరమైన గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ సముద్ర ప్రయాణంలో ఆయన లేచాడు. వీళ్ళంతా కలవరపడిపోయి కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన లేచాడు, గాలిని సముద్రాన్ని గతించాడు, అవి మిక్కలు నిమ్మలం అయిపోయాయి. అప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఈయన ఎవరో ఏమనుకుంటున్నారు, ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకి లోబడుతుంది, ఈయన ఎవరు. చూడండి, తమ దేవుని అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. చూడండి, మనం మన దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మన పితరులు ముఖ్యంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఉన్నవారు గనుక ఆ నెబుకద్నెజరుతో డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఫ్లాట్గా. ఏమని అంటే, నెబుకద్నెజరు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించి రక్షించకపోయినా మేము మాత్రం మీకు మృతం అంటున్నారు. చూడండి, ఆ దేవుని ఎరిగిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా, అగ్నిగుండంలో నుంచి వాళ్ళ జీవితంలో కాదు అంతకు ముందు ఎవరి జీవితాలైనా జరిగాయా, జరగా. కానీ వాళ్ళు దేవుని నామాన్ని అంతటిగా ఎరిగి ఉన్నవాళ్ళు. యోబు మొత్తం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆయనకి నడినెత్తి మందుకొనాలి కాలం వరకు బాధాకరమైన కురుపులు వచ్చేసాయి. ఆ యోబు తన దేవుణ్ణి ఏ విధంగా ఎరిగిందాడంటే అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అంత చెప్పండి కొడతాను, నా విమోచకుడు, ఐ నో దట్ మై రిడీమర్ లివెత్. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. సజీవుడా, సజీవుడైతే ఇదంతా ఏంటయ్యా అని అన్నా కానీ ఒకవేళ అలా అంటారేమో అని కూడా ఆయన ఆలోచించట్లే. ఒక్కటే చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అందరు హల్లెలూయా చెప్పండి. మీకు ఇంకో మాట చెప్తున్నా, యోబు గురించి ఎందుకు చెప్తున్నారు అంటే క్లియర్గా యోబు గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు సాతాను, నా సేవకుడే నా యోబు అని. అందరు హల్లెలూయా చెప్పండి.
ఎవరంట యోబు? నా సేవకుడు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. సో సేవకులముగా మనం, మన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. శిష్యుల గురించి చెప్పాను ఒక చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళు యేసు ప్రభుతోనే ఉన్నా, యేసు ప్రభుతోనే తిరుగుతూ ఉన్నా, యేసు ప్రభు ఎవరో వాళ్ళకి అర్థం కాల, అర్థం కాల, తెలుసుకోలేకపోయారు. ప్రభు వాళ్ళని అడిగాడు. అలా ఒక్క పేతురే చెప్తున్నాడు, నేను సజీవుడమైనా దేవుని కుమారుడమైనా క్రీస్తు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎస్, అందుకని మనం చూసినట్లయితే మనం అతడు మనం దేవుని యొక్క నామాన్ని ఎరిగితే దేవుడు మనల్ని కనపరుస్తాడు. దానియేలు కూడా దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఉన్నవాడు కాబట్టి దానియేలు కూడా ప్రభు కనపరుస్తున్నాడు. రాజు వచ్చి ఆ సింహాల బోను దగ్గర తెల్లవారుజాము, దానియేలు నిత్యము నువ్వు సేవించిన దేవుడు మండుచున్న వేడిము గల అగ్నిగుండం నుంచి నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడు. దానియేలు వెంటనే సమాధానం, రాజు చిరంజీవి అగునుగాక. ఇదిగో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి దేవుడు తన దూతని పంపించి నన్ను రక్షిస్తున్నాడు. అవునండి, మన దేవుణ్ణి మనం ఆ విధంగా ఎరిగి ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలు గ్రంథం 11:32 సరే మనం చదువుదాం. దానియేలు గ్రంథం 11:32 దానియేలు గ్రంథం 11:32 మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని నాశనపరచుకును వశపరచుకును అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని ఎరిగి ఉంటామో, ఇక్కడ అంటున్నాడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవుని మనం, దేవుని యొక్క నామాన్ని ఎరిగితే ఆయన మనం ఎలా కనపరుస్తాడో తెలిసిన, ఇలా ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నట్టు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బలముతో గొప్ప కార్యాలు చేసేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆ గొప్ప కార్యముల వలన ఆ దైవ సేవకులు ఘనపరచబడతారు. అందరు హల్లెలూయా చెప్దా. పౌలు పేతురు నడిచి వెళ్తూ ఉంటే అతని నీడ పడుతున్నప్పుడు రోగులు బాగవుతున్నారు. ఆయన నడికట్లు కట్టిన నడికట్లు తీసుకుని వెళ్ళి రోగుల మీద పెడితే రోగులు బాగవుతున్నారు. కారణం ఏంటంటే ఇదే. చూడండి, తమ దేవుని ఎరుగువారు, ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అప్పుడప్పుడు నేను చాలా మంది లాగే ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏమనంటే, ప్రభువా కొంతమందినే ప్రత్యేకించుకుంటావా ఈ అద్భుతాలు మహత్కార్యాలు చేయటానికి, కొంతమంది నే నువ్వు ఘనపరుస్తావా అంటే ప్రభు ఈ మాట చూపిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. తేడా ఎక్కడ? అందరు దైవ సేవకులే. తేడా ఎక్కడ అంటే ఎవరైతే తమ దేవుని ఎరిగి ఉంటారో దేవుడు వాళ్ళకి ఇచ్చే కృప ఏంటంటే ఆ బలం. అందరు హల్లెలూయా చెప్పండి. బలం, అది దేవుడు అనుగ్రహించే బలం. ఆ బలం కలిగి గొప్ప కార్యాలు. ఇది చెప్తాంటే ప్రభు ఒక మాట చెప్పమంటున్నాడు. అదేంటో తెలుసు? ఒక గొప్ప కార్యం. ఫిలిప్ ఆ నపంసకునితో మాట్లాడటానికి, ఈ యొక్క ఏలియా అప్పటికి 3.5 సంవత్సరాలు ఆకాశం కట్టివేయబడింది, తిరిగి ఆకాశపు ద్వారాలు తెరవబడబోతున్నాయి. తెరవబడబోతున్నప్పుడు ఆ రాజు వచ్చాడు, మాట్లాడుతున్నాడు ఏలియాతో. రాజుతో చెప్తున్నాడు ఏలియా, నువ్వు త్వరగా వెళ్ళు, భయంకరమైన వర్షం వస్తుంది అని. అంటే ఈయన రథం కదా, వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడు ఏలియా యొక్క నడుము కడితే చెప్పండి, రథం కంటే ముందే స్పీడ్కి వెళ్ళిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నిజమండి, చాలా కార్యాలు ఉన్నాయి బైబిల్లో. రథము కంటే ఈ యొక్క
ఏలియా ఎంత స్పీడ్గా వెళ్ళాడు. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాను. అవునవును, బైబిల్లో చాలా కార్యాలు ఉన్నాయి. సంసోన్ చేసిన కార్యాలు ఉన్నాయి, ఇంకా మొత్తం పాత నిబంధన చరిత్రలో కొత్త నిబంధనలు అనేకమైన కార్యాలు ఉన్నాయి. ప్రభు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మనం దేవుని ఎరిగి ఉంటామో ఆయన మనకి స్పెషల్ గ్రేస్ ఆ యొక్క బలాన్ని ఇచ్చి మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వాళ్ళుగా చేసి తద్వారా ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక తన నామం ఎరిగిన వాడిని దేవుడు బల ఘనపరుస్తాడు. అలాగే 49:5 యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 49:5 యెషయా గ్రంథం 49:5 ప్రస్తున్నాడు. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, ఆయనే నాకు బలమాయ. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఇచ్చే బలం ఆయన, ఇచ్చే బలం ఏంటంటే ఆయనే, ఆయన ఇచ్చే బలం ఆయనే. చూడండి ఈ యొక్క ఏమంటారు పనివాడు ఎలీషా ఆ యొక్క సౌలుతో అంటున్నాడు. సౌలు యొక్క పనివాడు సౌలుతో అంటున్నాడు ఏమనంటే, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగణుడు. చూడండి ఇంకొక మాట ఉంది, అది వదిలేస్తే బాగోదు. ఆ మాట కూడా నేను కంప్లీట్ చేస్తాను. అతడు ఏమి చెప్పునో ఆ మాట నెరవేరు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరు. ఆమోస్ గ్రంథంలో 3:7 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయో చేయడు. చాలా జాగ్రత్తగా గమనించు, అతడు ఏమి చెప్పునో, ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అంటే, ఏది వద్దతే మాట్లాడేస్తే అది నెరవేరిపోతుంది కాదు. మనం ఏదో ఒకటి మాట్లాడేస్తాం అది నెరవేరిపోతుంది కాదు. ఇక్కడ ఈ ఆమోస్ గ్రంథంలో క్లియర్గా చెప్తున్నాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను చేయాలని సంకల్పించిన ఆ యొక్క పనిని ఆయన తెలియజేయకుండా లేదా బయలుపరచకుండా యెహోవా అన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దైవ సేవకుడు ఒక మాట చెప్తున్నాడు అని అంటే ఆ మాటని దేవుడు బయలుపరుస్తేనే చెప్తాడు, లేకపోతే చెప్పడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ మాటని దైవ దేవుడు బయలుపరుస్తేనే చెప్తాడు, లేకపోతే చెప్పడు. ఇది పాస్టర్స్ మీటింగే కదా, ఎవరు లేరు ఒక మాట చెప్తా. 50 ఉపవాస ప్రార్థన ముగింపుకి ఒకవేళ ఎవరైనా వచ్చుండే ఏమనుకోరు కదా, చేయెత్తుతారా, బెల్లం పల్లి బెల్లం పల్లి అయ్యగారు ఉన్నారా ఇక్కడ, ఒకసారి నిలబడతారా అయ్యగారు. మొన్న 50 ముగింపు సభకి వచ్చారా, ఓకే వెనకాల ఉన్నాడు ఆయన దైవ సేవకుడు కాదనుకోండి. అయితే ఆ 50 ముగింపు ఉపవాస ప్రార్థనలో మంచి వర్షం పడతా ఉన్నాం, ఆ వర్షంలోనే మీటింగ్ జరిగింది. ఆ వెనక నిలబడిన బ్రదర్ గమనించారు, దైవ సేవకులు వాక్యం చెప్తా చెప్తా ఆయన నోట్లోంచి ఒక ప్రొఫెసీ ఒకటి రిలీజ్ అయింది. ఒక దైవ ఒక రాజకీయ నాయకుడు సడన్గా చచ్చిపోతున్నాడు. ఒక రాజకీయ నాయకుడు చెప్పారా, ఒక రాజకీయ నాయకుడు అకస్మాత్తుగా చచ్చిపోతున్నాడని చెప్పారు. మనందరికీ తెలిసిందే ఈ రీసెంట్గా ఏం జరిగింది. చూడండి దేవుడు, చూడండి జరగబోయే సంగతులు తన సేవకులైన ప్రవక్తలకు ఆయన బయలుపరచకుండా మానడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తారు, బైబిల్లో మనకు అందరికీ తెలిసింది, అబ్రహాముకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటిది, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని. అవునా, అప్పుడు ప్రభు ముందుగా బయలుపరచడం వల్లనే అబ్రహాం దేవునితో బేరమాటం ప్రారంభించాడు. 50 దగ్గర నుంచి 50, 40, 30, 20, 10 ఇలా. అయితే అబ్రహాం యొక్క మనస్సు కూడా దేవునికి తెలుసు, ఏమనంటే ఈయన ఎందుకని ఈ విధంగా నాతో బేరాలాడటం ప్రారంభించాడు, ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు అని దేవునికి అర్థమైంది. ఏమనంటే, ఇదిగో అబ్రహాం ఆ సుదొమ గొమొర్రా పట్టణాల్లో
లోతు, లోతు కుటుంబం ఎంతమంది? నలుగురే. నలుగురు కొరకు ఈయన నాతో బ్రతిలాడుతూ ఉన్నాడని గ్రహించాడు. గ్రహించి ఈ యొక్క ఇక అబ్రహాముతో దేవుడు మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాడని రాయబడింది. ఈ అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు మనం దాన్ని చూసినట్లయితే ఎలా బయలుపరచగలిగాడు? ఓకే, తన సేవకులైన ప్రవక్తలకి తాను సంకల్పించిన దానిని ఆయన బయలుపరచకుండా మానడు అని మనం చూస్తున్నాం కదా. ఎట్లా బయలుపరుస్తాడు తన సేవకులైన ప్రవక్తలకి? ఎలా ఆయన బయలుపరచగలడు? అబ్రహాము గురించి మనం చూస్తే అబ్రహాం దేవునికి స్నేహితుడు అని రాయబడింది. ఎవరికి ఎవరు పడితే వాళ్ళకి బయలుపరచడం కాదండి. అబ్రహాముకి దేవుడు ఎందుకు బయలుపరచాడంటే అబ్రహాం దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? స్నేహితుడు. అందుకనే ఆ స్నేహితుడి దగ్గర దాచిపెట్టకుండా ఉండలేక, దాచిపెట్టలేక తాను చేయాలని సంకల్పించిన దానిని తన స్నేహితుని దగ్గర ప్రభు చెప్పేస్తున్నాడు. చూడండి, మనము కూడా దైవ సేవకులముగా ప్రభు తాను చేయాలని సంకల్పించిన దానిని మనకి బయలుపరచాలని మనం కోరుకుంటే మనం కూడా అబ్రహాము వలె దేవునికి స్నేహితులుగా ఉంటే ఆయన సంకల్పించిన దానిని అంతా కూడా ఆయన మనకి బయలుపరచగలరు. చూడండి, అబ్రహాము కూడా దేవునికి ఏ విధంగా స్నేహితుడుగా ఆయన మారగలిగాడు, ఉండగలిగాడంటే ఫ్రమ్ ద బిగినింగ్, దేవుడు అబ్రహాముని అబ్రహాముగా ఉన్నప్పుడు పిలిచిన దగ్గర నుంచి మనం కానీ చూసినట్లయితే అదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఈ రోజులో నా ప్రేమైన సహోదర సహోదరి, ఈరోజు మనం కానీ చూసినట్లయితే మనం కూడా దేవునికి స్నేహితులముగా ఉండవలసిన వాళ్ళమైనా అట్లా ఉంటేనే చూడండి ఆ యొక్క సాతానుతో వాదన వచ్చినప్పుడు యోబు గురించి మనం చూస్తాం. మాటి మాటికి చెప్తూ ఉన్నాడు దేవుడు సాతానుతో, భూమి మీద నా సేవకుడైన యోబు. భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు, కానీ ఏమంటున్నాడు? యోబు ఒక్కడి గురించి చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక్క యజమానుడికి ఒక పనివాడు చెప్తున్నాడు, ఇక్కడ సాతానికి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు మీ ఎక్కువ సమయం నేను తీసుకొని, ఎందుకంటే మీటింగ్స్ విషయాలు కూడా నేను మీతో మాట్లాడాలి, తర్వాత దైవ సేవకులకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొంచెం మీరు లేట్గా వచ్చారు, నేను కూడా ఎక్కువ మంది రాలేదని నేను వాక్యాన్ని నేను త్వరగా ప్రారంభించలేదు. ఈ రెండో పాయింట్ రెండిందని మేము అరేంజ్ చేస్తామని. అయితే ఒకవేళ మీకు ఆశ ఉంటే ఒక చిన్న సలహా చెప్తా, అదేమిటంటే అక్కడ మా కిచెన్ ఉంటుంది గ్రౌండ్లో, మీకు తెలుసు మా కిచెన్ ఉంటుంది, అంటే మొత్తం వంట చేసేవాడు. మీరు అక్కడికి వచ్చి అక్కడ చెప్తే వాళ్ళు లిస్ట్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్గా ఏం లిస్ట్ కావాలి, భోజనం అయితే భోజనం చేయొచ్చు. మీరు తెచ్చిస్తే వాళ్ళే వండించి పెట్టేస్తారు. మీరు వండి మంచుని పెట్టి వండించి తీసుకురావాలి, లేకపోతే అక్కడ చేపించాలని అట్లాంటిది ఏం లేదు. ప్రభు మీకు ఈ పరిచర్యలో పాల్పంపులు పొందాలని ఆశ కలిగిస్తే తప్పకుండా మీరు ఆ విధంగా ముందుకు రావచ్చు. అలాగే ఏమంటారు, 16, 17 దైవ సేవకులు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. మీ సంఘాల్లో ఉన్న వాళ్ళకి చెప్పండి. 18 లాస్ట్ డే ఆయన చాలా మహిమకరంగా జరుగుతుంది, దాని కొరకు కూడా మీరు చెప్పండి, ప్రార్థన మీ విశ్వాసం సిద్ధపరిచిస్తారండి. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కువగా దైవ సేవకులు ప్రార్థనలో ఉంటారు కాబట్టి పగలు టైంలో మీటింగ్స్ ఉన్నాయి, ఎవరు కూడా మేము పర్సనల్గా అయ్యగానే కలవాలని మీరు అలాగా రిక్వెస్ట్ చేయొద్దు. ఎటువంటి 16, 17 ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తారు కాబట్టి అయ్యగారు మీటింగ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా కొన్ని దైవ సేవకుల్ని కలవాలనుకుంటే ఓకే. అలాగే మీకు మీటింగ్ అయిన తర్వాత కవర్స్ ఇస్తారు, దాంట్లో విఐపి పాస్ ఉంటుంది, ఒక్క విఐపి పాస్కి ఇద్దరు అనుమతించబడతారు, అంటే పాస్ట్ గారు పాస్టర్ గారు. మరి పిల్లలు పారేయమంటారంటే కాదు, పిల్లలు కూడా నేను నలుగురు అంటే మళ్ళీ ఇంకిద్దరు విశ్వాసం అనుకుంటారు, నేను నలుగురు అనట్లేదు, ఎందుకంటే పాస్టర్ గారు వాళ్ళతో ఉన్న ఇద్దరు పిల్లలు మాత్రమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చిన దైవ సేవకు అందరికీ కూడా
దైవ సేవకులు అందరికీ కూడా అవి ఇవ్వబడతాయి. దైవ సేవకులు కాని వాళ్ళు అవి ఆశించొద్దు. తర్వాత ఇంకోటి, రాని దైవ సేవకులు ఒకవేళ అవి కాని చాలా అందలేదు అనుకుందాం, మేమే ఉంటాం మీకు విఐపీ పాస్. మీకు అర్థమైందా? మేమే ఉంటాం మీకు విఐపీ పాస్. మీరు రండి, మిమ్మల్ని ఆ యొక్క పాస్టర్స్ గ్యాలరీలో కూర్చోబెట్టే బాధ్యత మాది, అంటే మా లోతులు కలిగినది మాది. ఇది మాత్రం మీరు ఏమంటారు తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలా స్ట్రిక్ట్గా మీటింగ్ ఎగ్జాక్ట్లీ 6:00 ప్రారంభిస్తాం. దీంట్లో 5 గంటలుగా వేసాం, 6 గంటలకు ఖచ్చితంగా ప్రారంభిస్తాం. లేకపోతే వచ్చిన స్థానిక సేవకులు వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు ఆ క్రొత్త ఆత్మల్ని నడిపించుకుంటున్నారు. చూడండి, ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది మాత్రం మీరు మర్చిపోదు. మాటి మాటికి నేను చెప్పేది ఒకటి, అదేంటంటే ఈ యొక్క డిజిటల్ చర్చ్ అనేది నన్ను పంపించినది. నేను దైవ సేవకు చెప్పిరమ్మని పంపించాను. ఇక్కడ అసలు పాస్టర్స్ మీటింగ్ వద్దా అనుకున్నాను, నేను వద్దనే చెప్పాను మా ఇక్కడ ఉన్న సేవకులతో. కానీ ప్రవీణ్ గారు మాత్రం ఖచ్చితంగా లేదు వద్దని కాదు, ఎంతమంది వచ్చినా కానీ ఈ మాట చెప్పిరమ్మని పంపించారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా సేవకుల సేవకులలో చాలా కలవరం రేగి ఉంది. కాబట్టి ఇది మాత్రం చెప్పి చెప్పిరమ్మని, ఏం చెప్పినా చెప్పకపోయినా ఈ మాట మాత్రం చెప్పాలి. ఎందుకంటే మిగతా విషయాలన్నీ కూడా లాస్ట్ టైం మీరు పాస్టర్స్ మీటింగ్ వచ్చినప్పుడు దాదాపుగా మొత్తం మీరు వినే ఉంటారు, మా మినిస్ట్రీ ఏంటి, మీటింగ్స్ పద్ధతి ఏంటి మొత్తం కూడా. సరే ఓకే, ఫస్ట్, ఎందుకంటే నేను ఈ మాట ముందెందుకు చెప్పేశానంటే, నేను ఎన్ని మాటలు చెప్పినా ఈ మాట మెదులుతూ ఉంటుంది చాలా మంది మైండ్లో. ఇది చెప్పే వరకు అసలు ఏంటి అనేది చాలా మందికి అర్థం కాదు, నాకు తెలుసు. కొంతమంది అవుతూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఒకటండి, అది ఫ్యాక్ట్ జరుగుతున్నది, అది మనం ఎవరూ కాదాలే. మరి ఎస్పీజి పాస్టర్ గారు సంతోష్ బాబు గారు ప్రార్థన చేస్తారు, చివరి ఆశీర్వాదం నేను ఇస్తాను. అందరూ నిలబడి మీ చేతి పాంపెట్ మీద చేయబెట్టండి. మనం అనయం చేద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు పేరట క్రియేటర్ దేవుడు యేసుప్రభు నామములో ఈ కరపత్రికను అభిషేకిద్దాం, అనయం చేద్దాం, రిలీజ్ చేద్దాం. సాతాన కబంధాస్తాలున్న కోట్ల మంది మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడ మా మంచి కాపరణమ యేసయ్య, మధ్యాహ్న కాల సమయంలో పట్టణములో ఉన్నటువంటి సేవకులము ఒక చిన్న మందగా చేరి నీ సన్నిధానములో ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకొనొచ్చు ఉన్నాం. రానున్న మాసములో నాయన నీ దాసులు ప్రవీణ్ మరియు నీ దాసురాలు షారూన్ ఇరువురితో కలిసి ఏర్పాటు చేయబోతున్నటువంటి ఉజ్జీవ సువార్త సొంత సభల యొక్క కరపత్రాలను వాల్ పోస్టులను ప్రభువా మరి అనేకులకు సువార్తను అందించుటకు ఒక వర్తమానముగా వీటిని ప్రారంభిస్తుంటుండగా వీటి ద్వారా అనేకులనైనా సభలలో పాల్గొని నీ నామహిమార్థమై రక్షణ పొందినట్లు స్వస్థత పొందినట్లు కృప చూపించమని వేడుకొనొచ్చు ఉన్నాం. పట్టణంలో ఉన్నటువంటి సేవకులముగా మా యొక్క సహాయ సహకారాలు ఈ సభలకు అందించినట్లు కృప చూపించమని వేడుకొనొచ్చున్నాం. సైతానికి ఎలాంటి చోటు లేకుండా నీ యొక్క నామము పేరట ప్రభువా ఈ సభలను జరిపించుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనొచ్చున్నాము తండ్రి. దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో కరపత్రికలు ఆత్మతో ముద్రించి 4 దినములు మహా గొప్ప మహిమతో ఈ మహాసభలు జరిగించి ఆశీర్వాదం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క ధనియా టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనగా సెప్టెంబర్ 19వ తేదీ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న కల్వరి ప్రతిష్ట ప్రార్థనా మందిరంలో దైవ సేవకుల ప్రత్యేక కూడిక జరిగింది. ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి వారిచే వచ్చే నెల అనగా అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో సేట్ గురువిరెడ్డి ధనియాల ఫ్యాక్టరీ దగ్గర పొట్టిపాడు రోడ్ ప్రొద్దుటూరులో సభలు జరగబోతున్నాయి. ఈ సభలు ప్రతిదినం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సభలకు ఈ యొక్క టీవీ చూస్తున్న ఈ యొక్క ఛానల్ వీక్షకులందరినీ కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దాని గురించే ఈ యొక్క సేవకులు కూడిక జరిగింది. సేవకుల నుంచి మంచి రెస్పాన్స్ మాకు వచ్చింది. కాబట్టి మీరు కూడా ఈ టీవీ చూస్తున్న ప్రతి విశ్వాసి లేదా దేవుని ఎరగని బిడ్డకు కూడా మేము ప్రేమపూర్వకం ఆహ్వానిస్తున్నాం. ఈ సభలకు రండి, ఒకవేళ రోగగ్రస్తులు ఉంటే రండి, వాళ్ళకి దైవ సేవకులు స్వస్థ ప్రార్థన చేస్తారు. ఈ సభలో మంచి ఆత్మీయమైన సంగీతం, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి బలమైన వాక్య సందేశాలు దైవ సేవకుల ద్వారా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇది మన పట్టణానికి ఒక గొప్ప అవకాశం, దీన్ని మనం ఉపయోగించుకుందాం. ఆ 4 దినములు ప్రభు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి అన్ని కార్యక్రమాలు సఫలపరచినట్లుగా మీ అనుదిన ప్రార్థనను కూడా మేము కోరుతున్నాం. దేవుడి యొక్క మాటలు దీవించుగాక. ఆమెన్. క్రైస్తవ